తప్పనిసరి పొత్తు అంటే గనక దాన్ని జీర్ణించుకోవడం కొంత కష్టం అవుతుంది. ఆయన ఇక ఆయన మీద నమ్మకంతో ఇక వదిలేయాలి చివరిలో. అందరు తప్పించి ఫస్ట్ అయితే ఈయన సీఎం అన్నదే వీళ్ళందరూ బలంగా పెట్టుకుని ఉంది. అలాంటి దాన్ని ఎవరు వద్దంటారు? రామ్ చరణ్ వద్దంటాడా, చిరంజీవి వద్దంటాడా, అలా నాగబాబు వద్దంటాడా? నాగబాబే ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఏంటంటే క్రైసిస్ మేనేజర్ నాగబాబు ఇప్పుడు ఆ పని బిగిన్ చేశాడు. ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో కానీ వాళ్ళ అభిమానుల్లో కానీ క్రైసిస్ వచ్చినప్పుడు మేనేజ్ చేసే కార్యక్రమం ఆయన చేస్తుంటాడు. ఆయన ఇప్పుడు చేస్తుంది పనిది ఏది ఈ ముగ్గురు అభిమానులు, ఎందుకంటే చిరంజీవి అభిమానులు అభిమానం ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ పట్ల ప్రత్యేకించి కమిట్మెంట్ వర్క్ జరగలేము. అవును, టూ థౌజండ్ 2019లో కానీ 2014లో కానీ జరగలేదు. ఒక అయోమయంలో ఉన్నారు వాళ్ళు. చిరంజీవి వదిలేశారు కదా, మళ్ళీ మనం ఇదంతా ఎందుకు అవసరం? అటు రామ్ చరణ్ అభిమానులైనా అంతే, వాస్తవంగా వీళ్ళందరికీ ఒకటే అభిమానులు ఉండేది. ఈ అభిమానుల్లో ఒక సెక్షన్ మాత్రం, పవన్ అభిమానుల సెక్షన్ మాత్రమే జన సైనికులుగా మారాడు. మిగతా ఇద్దరు కూడా అభిమానం పరంగా అయితే పవన్ కళ్యాణ్ పట్ల ఉంటుంది కానీ కంటిన్యూటీ లేదు, అంటే జనసేన అనే కాన్సెప్ట్ కి యాక్సెప్టెన్స్ లేదు. ఈయన చేసింది నాగబాబు గారు అది, ఆ వర్గాన్ని కూడా. వాళ్ళు ఏమి పవన్ ద్వేషించారు రాజకీయాల్లోకి వచ్చాం, లేకపోతే ఇంకోటి కాదు, పవన్ ఆ వర్క్ లో ఇన్వాల్వ్ గారు, పొలిటికల్ వర్క్ లో అది ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యేది సెట్ చేశారు ఈయన. అది అంటే అభిమానులు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే చిరంజీవి గారు అభిమానులు అంటే ఒకవేళ ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నా అవసరమైన టైంలో వచ్చి సపోర్ట్ చేయరు, అవసరమైతే అంటే ప్రచారం చేయకూడదని ఏం లేదు కదా, ప్రచారం కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇంకా చేయకపోవచ్చు నేను అనుకోవడం, ఎందుకంటే మళ్ళీ అది బిగిన్ అయితే పాలిటిక్స్ లోకి ఎంటర్ అయినట్టే కదా. మద్దతు ప్రకటన ఇవ్వచ్చును. ఇప్పుడు క్రిందసారి రామ్ చరణ్ ఇవ్వాల ట్వీట్ చేయాల, లేకపోతే కనుక మన మహేష్ బాబు గల్లా జయదేవికి ట్వీట్ చేయాల ఓటేమని చెప్పేసి, మా బావ నిజాయితీ పరుడు అనేటువంటిది. అట్లాగే తమ్ముడు నిజాయితీ పరుడు అని ఏమన్నా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు పార్టీ అంటే వ్యక్తిగతంగా, లేదా అసలు రాజకీయమే నేను వద్దనుకుంటున్నప్పుడు ఎందుకు అనుకుంటే ఆగిపోవచ్చు. అయితే అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే దాని ముందు రెండు వినిపిస్తున్నాయి. ఒకటి, ఎప్పుడైతే బీసీలకు ప్రాధాన్యత పెంచుతున్నారో